ఇవాళ జరుగుతున్న రాజకీయంలో కూడా మీకు ఇది ఉంది నన్ను రాజకీయంలోకి ఆయన తీసుకొచ్చారండి నేను ఆయన మాట జవదాటనండి మరి ఆయన అవినీతి చెబితే ఆయన తప్పుడు పనులు చెబితే ఆయన హత్యలు చేస్తే అప్పుడు కూడా నువ్వు ఆయనకు అనుచరుడే ఇవాళ జరుగుతున్నది అదే మీరు గమనించండి మా గాడ్ ఫాదర్ అండి ఆయన మమ్మల్ని ఆయన తీసుకొచ్చారండి ఆయన లేకపోతే మాకు రాజకీయ భిక్ష లేదండి ఈ భిక్షలు తీసుకురావడాలు ఇవన్నీ గొప్పవే వ్యక్తిగతమైన కృతజ్ఞతకు పనికొస్తాయి కానీ నిన్ను ఎవడు తీసుకొచ్చాడో వాడి వల్ల మొత్తం సమాజం నాశనం అవుతుంటే నువ్వు వాణ్ణి సమర్థించకూడదు ధర్మాన్ని సమర్థించాలి తప్ప రాజకీయ భిక్ష పెట్టినటువంటి వాళ్ళను కూడా వ్యక్తిగతంగా కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆ ధర్మగతంగా వచ్చినటువంటి తేడాల వల్ల కాదన్న మహానుభావులు చాలామంది ఉన్నారు అసెంబ్లీ స్పీకర్లుగా లోక్సభ స్పీకర్లుగా రాష్ట్రపతులుగా వ్యక్తిగతమైన అనుబంధాలకు తావీయకుండా ధర్మంగా పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వ్యక్తిగతంగా వాళ్ళు చాలా క్షోభపడ్డారు ఇప్పుడు భీష్ముడు పడినట్టే కానీ మరి ధర్మం ధర్మం కళ్ళ ముందు కనపడుతుంది భీష్ముడు ప్రతిజ్ఞకి మాత్రమే దాసుడు గమనించండి వీరు ధర్మానికి కాదు ధర్మానికే దాసుడై ఉంటే ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో ఊరుకునేవాడు కాదు కనీసం ఎదిరించి మాట్లాడేవాడు వికర్ణుడు మాట్లాడినట్టుగానైనా మాట్లాడలేదు రాయబారంలో మాట్లాడాడే జోదమప్పుడు మాట్లాడాడు ఘోషయాత్ర అప్పుడు మాట్లాడాడు మానభంగం ఎప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాడు ప్రతిజ్ఞకు దాసుడు అయినంతగా ఆయన ధర్మానికి దాసుడు కాలేదు ఆయన జీవలక్షణంలో కూడా ఉంది ఆ జీవుడు జీవలక్షణం గమనించండి ఆయన పూర్వజన్మలో ప్రభాసుడు అష్టవసువుల్లో ఒకడు అక్కడ కూడా ఆయన ప్రతిజ్ఞకే దాసుడు ధర్మానికి కాదు